యోగలం కార్యకర్తలకు 14 రోజుల పాటు భీమవరం కోర్టు రిమాండ్ విధించింది. తెల్లవారుజామున 3 గంటల వరకు సుదీర్ఘంగా వాదనలు సాగాయి. కార్యకర్తల్ని రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. భీమవరం ఘటనపై 3 ఎఫ్ఐఆర్లని పోలీసులు నమోదు చేశారు. యోగలం కార్యకర్తలకు 14 రోజుల పాటు భీమవరం కోర్టు రిమాండ్ విధించింది. తెల్లవారుజామున 3 గంటల వరకు సుదీర్ఘంగా వాదనలు సాగాయి. కార్యకర్తల్ని రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. భీమవరం ఘటనపై 3 ఎఫ్ఐఆర్లని పోలీసులు నమోదు చేశారు. యోగలం కార్యకర్తలకు 14 రోజుల పాటు భీమవరం కోర్టు రిమాండ్ విధించింది. తెల్లవారుజామున 3 గంటల వరకు సుదీర్ఘంగా వాదనలు సాగాయి. కార్యకర్తల్ని రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రంగబాబు అందిస్తారు. రంగబాబు, మరి టీడీపీ కార్యకర్తలను అనుకోవచ్చు, వాలంటీర్లు అనుకోవచ్చు, మరి 14 రోజుల పాటు రిమాండ్ అంటున్నారు, మరి ఏంటి అక్కడ ఏం జరిగింది? తెల్లవారుజామున 3 గంటల వరకు అంటున్నారు వాదనలు, ఏంటి అక్కడ మ్యాటర్? ఏంటి రంగబాబు? సీతారాం, గుడ్ మార్నింగ్ సీతారాం రాజు. రాత్రి నిన్న ఉదయం తెల్లవారుజామున అదుపులోకి తీసుకున్నటువంటి తెలుగుదేశం వాలంటీర్లను, సుమారు 3 స్టేషన్లో 2 ప్రైవేటు ప్రాపర్టీ, 1000 ప్రాసెసింగ్ యూనిట్లు తీసుకున్నటువంటి పోలీసులు నిన్న సాయంత్రం 3 గంటల ప్రాంతంలో 1 టౌన్ స్టేషన్ తీసుకొచ్చారు బస్సుల్లో. అక్కడి నుంచి హాస్పిటల్ తీసుకెళ్లి హాస్పిటల్లో వాళ్ళ వైద్య పరీక్ష అనంతరం మళ్ళీ స్టేషన్ తీసుకొచ్చారు. ఆ సమయంలో కొంత ఉద్రిక్తత వచ్చేస్తుంది. మాజీ మంత్రులు దీన్ని వ్యతిరేకించారు. హాస్పిటల్లో జరిగినటువంటి తర్వాత వెంటనే మీరు కోర్టుకు తీసుకెళ్ళాలి కదా, ఎందుకు లేట్ చేస్తున్నారంటూ వాళ్ళు అభ్యంతరాక్తం చేయడం జరిగింది. వ్యూహాత్మకంగా పోలీసులు రిమాండ్ విధించాలనేటువంటి ఉద్దేశంతో కోర్టు సమయం ముగిసిన తర్వాత కోర్టులో సబ్మిట్ తీసుకెళ్లి ప్రవేశపెట్టడానికి ప్రయత్నం చేశారు. అయితే తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి సీనియర్ న్యాయవాదులు కొల్లు రవీంద్ర, మాజీ మంత్రులు కొల్లు రవీంద్ర, అలాగే దేవినేని ఉమా తీసుకొచ్చినటువంటి సీనియర్ న్యాయవాదులు వాళ్ళు గట్టి ప్రయత్నం చేశారు. శ్రీనివాసం వంటి చాలా తీవ్రమైనటువంటి సెక్షన్ వేయడం పక్షమైన వాళ్ళ వాదనలు నిందించారు. న్యాయమూర్తి వీళ్ళకి పదవి ఇస్తూ బలమార్గాలు 2 గంటల వరకు వాదనలు కొనసాగి అదే సమయంలో సుమారు 2 గంటల వరకు శ్రీనివాసం వంటి అనుమతులు తీసుకుని పాదయాత్ర చేస్తున్నటువంటి వేల మీద దాడి చేస్తే తిరిగి వేల మీద అత్యంత చక్రం వేయడం తర్వాత వాళ్ళ సీనియర్ న్యాయవాదులు వాదన వినిపిస్తారు. అలాగే పోలీసు పరిస్థితులను తప్పుపట్టారు. సుమారు 2 గంటల వరకు వాదనలు ఉన్నటువంటి న్యాయమూర్తి చివరికి వాళ్ళకి రిమాండ్ విధించారు. అవన్నీ పూర్తి వాళ్ళని సుమారు 38 మందిని వాలంటీర్లు వాళ్ళు సబ్మిట్ చేయడం జరిగింది కోర్టుకి. అక్కడ నుంచి వాళ్ళందరినీ ఇటువంటి సబ్జెక్ట్లో అకామిడేషన్ లేని పరిస్థితుల్లో రాజమండ్రి సెంట్రల్ జైలుకి తరలించినట్టు తెలుస్తుంది. రంగబాబు, మరి ముఖ్యంగా అంటే అర్ధరాత్రి పూట వాళ్ళ మీద దాడి చేయడం, అంటే వంట మనుషుల్ని, డ్రైవర్లను కూడా విపరీతంగా కొట్టడం, వాళ్ళని వాహనాల్లో ఒక చోట కాకుండా అంటే అనేక చోట్ల తిప్పి ఈ విధంగా స్టేషన్కి తీసుకువెళ్లకుండా, మరి ఉంగుటూరు వైసీపీ ఎమ్మెల్యేకి సంబంధించిన ఒక ఐస్ ఫ్యాక్టరీలో బంధించి ఒక విధంగా అలాంటి చర్యలు చేపడుతున్నాం, మరి పోలీసు అధికారులు ఎందుకని అసలు ఈ విధంగా ప్రవర్తించడం, అంటే ఒక విధంగా టీడీపీ యొక్క ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే ప్రయత్నంలో భాగం అనుకోవచ్చా?
ఖచ్చితంగా అదే సమయంలో సుమారు 13 మంది ముఖ్య నాయకులపై ఇక్కడ కేసులు నమోదు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. జిల్లా అధ్యక్షురాలు అట్లనే మాజీ ఏఎంసీ చైర్మన్ ఇట్లాంటివంటి ప్రముఖులు ఉన్నటువంటి వాళ్ళ మీద కేసులు నమోదు చేసి అదే 50% ఇంకొక 50 మందిపై ఉన్నారు అంటూ ఈ 38 మందిని కోర్టులో ప్రవేశపెట్టడం జరిగింది. అయితే ఈ 13 మంది ముఖ్య నాయకులను చూస్తే సుమారుగా 6 నుంచి 7 బీసీ నాయకులు తెలుగుదేశం పార్టీకి అండగా ఉన్నటువంటి బీసీ సామాజిక వర్గాలకు చెందినటువంటి నాయకుల్ని టార్గెట్ గా చేసుకుని ఈ కేసులో ఇరికించినట్టుగా బీసీ నాయకులు వాపోతున్న పరిస్థితి ఉంది. మేము పార్టీకి అండగా నిలబడుతున్నటువంటి బీసీ నాయకుల్ని టార్గెట్ చేస్తున్నారు. మేము అక్కడ లేకున్నా లేకుంటే కేవలం రక్షణగా నుంచున్నాం, ఎక్కడైనా మా మీద తప్పు జరిగినట్టు నిరూపించగలరా అంటే కేవలం 307 ఒకటి సెక్షన్ లేసి మమ్మల్ని జైల్లో మగ్గబెట్టడం కోసమే, అరెస్ట్ చేయడం కోసమే, మమ్మల్ని వేధింపులు చేయడం కోసమే మమ్మల్ని ఈ కేసులో ఇరికించారని చెప్పి బీసీ నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ 13 మందిలో సుమారు 6 నుంచి 7 వ్యక్తులు బీసీ నాయకులు ఉన్నట్టుగా సమాచారం వస్తుంది. అయితే ఇంకొక 12 మంది అంటే 13 మందిని నాయకులు పెట్టారు, ఇంకా 50 మంది ఉన్నారని చెప్పారు. అందులో 50 మందిలో 38 మందిని ఈ రోజు రాత్రి కోర్టులో ప్రవేశపెట్టడం జరిగింది. 12 మంది పేర్లు పెట్టే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. సుందరామరాజు, థ్యాంక్ యూ రంగబాబు.